ఏలూర్ రూరల్ లో గత కొంతకాలంగా గంజాయి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట లేకుండా పోతుంది. ఎన్ని శిక్షలు వేస్తున్నా గంజాయి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు. 2020లో నర్సీపట్నం నుండి గంజాయి రవాణా కేసులో గత కొంతకాలంగా తప్పించుకుని తిరుగుతున్న ముద్దాయిలను ఎట్టకేలకు ఏలూరు పోలీసులు పట్టుకున్నారు. మనము లాస్ట్ 3 మంత్స్ నుంచి గాంజా మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాము. మన దగ్గర నేషనల్ హైవే 16లో కొన్ని వెహికల్స్లో గాంజా ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మన జిల్లా ద్వారా చాలా చోట్ల చెక్ పోస్టులు కానీ టోల్ గేట్లు కానీ ఆ వెహికల్ ఆపేసి చెక్ చేసి గాంజా పట్టుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒక వారం రోజు ముందు కూడా మనము 800 కేజీ గాంజా ఈ ప్రొసెషన్లో ప్రెస్మిట్ చేయడం జరిగింది. అన్ని కేసులో మనము ఫార్వర్డ్ లింక్ బ్యాక్వర్డ్ లింక్కి పోతున్నాము. అంటే ఇక్కడ నుంచి గాంజా వచ్చిందా, ఎవరు ఇచ్చారా, అది కాక ఎవరికి పోతున్నారా, ఇక్కడే గాంజా వాళ్ళు అమ్ముతారా. సో మన దగ్గర 2020లో నమోదైన కేసు 199/20/20 కేసు, 2020 నమోదైన కేసు మనకి, ఆ కేసులోనే ఇద్దరు ముద్దాయిలు, వాళ్ళ రిపీటెడ్ అఫెండర్ ఒకటి శ్రీనివాస్ గోవిందు, హేల్స్ ఫ్రమ్ రోలుగుంట మండల్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్. ఆయన మీద ఆల్రెడీ 3 కేసులు ఉన్నాయి. 2013లో 2 కేసు, 2020లో 1 కేసు, ఆల్రెడీ 3 కేసులు ఉన్నాయి. మళ్ళీ ఆయన మానలేదు, 3 సార్లు జైలుకి పోయారు, మళ్ళీ అతను గాంజా సప్లై చేస్తున్నారా, ఆయనకి పట్టుకున్నాము. రెండోది ప్రేమ్ గీసింగ్, ఈయన కూడా సీమాచలం విలేజ్ వద్ద నుంచి పట్టుకోవడం జరిగింది. అతని మీద ఆల్రెడీ 6 కేసులు ఉన్నాయి. 2014లో 1 కేసు, 2018 3 కేసు, 2020 2 కేసు. సో వాళ్ళు ఫిట్ కంటెండర్ ఫార్ ఫ్యూచర్ పీడి యాక్ట్. ఆ కన్సర్న్ జిల్లాస్కి మనము రాసేసి చెప్తాము, వాళ్ళ మీద యాక్ట్ పెట్టుకుని వాళ్ళకి ఇంకా లోపల పెట్టుకోవాలా. వీళ్ళిద్దరు పట్టుకొని మనకి ఓల్డ్ కేసులో చాలా అంటే సప్లయర్ నెట్వర్క్ కర్వ్ చేస్తున్నాము. ఈ టోటల్ నేపథ్యంలో మనము సప్లై నెట్వర్క్ కట్ చేసుకోవాలా, వీళ్ళు సప్లయర్ ఎవరు ఉంటారో వాళ్ళకి పట్టుకోవాలా, అది కాక ఇక్కడే అమ్ముతున్నారా వాళ్ళు కూడా పట్టుకోవాలా. ఈ మొన్న ఆయన కేసులో కూడా అది కూడా మనము ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రెండు పట్టుకుంటున్నాము. ఇది కాక ఈ ఇందులో కూడా మన సిఏ రూరల్ ప్లస్ ఏలూరు రూరల్ ఎస్ఐ చావా సురేష్ అలాంగ్ అండర్ సూపర్విజన్ ఆఫ్ డిఎస్పీ ఏలూరు దీని మీద ఈ పని చేయడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ మన స్పెషల్ డ్రైవ్ కింద మన దగ్గర ఓల్డ్ అన్ని కేసెస్లో ఎవరైనా ముద్దాయి పారిపోయారో వాళ్ళ మీద కూడా స్పెషల్ టీం ఫామ్ చేసుకొని ఎట్లాంటి పారిపోయిన ముద్దాయిలు కానీ మనకి తెలిసిన అడ్రస్ ముద్దాయిలు అయితే చర్య తీసుకోవడం జరుగుతుంది. గుడ్ వర్క్, కంగ్రాచులేషన్స్. ఓకే, గుడ్ గుడ్ గుడ్. సురేష్ ఆర్ ద టీమ్ ఫర్ డూయింగ్ దిస్ కేస్. సురేష్ గుడ్, వెరీ గుడ్. సూర్యప్రకాష్ కాల్ దెబ్బ పట్టుకుంటాం, కాల్ దెబ్బ బాగా చేసేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.